ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తాం. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి మనం చేయబోయే పని ఏమిటో తెలుసా? ఇవాళ ఎక్కడ చూసినా పరిశ్రమలు రావాలి అని ఆరాటపడతాం. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి తప్పిస్తాం. కానీ ఆ పరిశ్రమలు చూస్తే పరిస్థితి ఏమిటో తెలుసా? పరిశ్రమలు వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు చూస్తే మాత్రం ఉద్యోగాలు మన లోకల్ పిల్లలకు ఇవ్వరు. ఉద్యోగాలు వచ్చేసరికి ఎక్కడి నుంచి వేరే రాష్ట్రాల నుంచి పిల్లలు వస్తారు. వేరే వాళ్ళు ఎవరెవరో వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. లోకల్ వాళ్ళకు మాత్రం, పిల్లలకు మాత్రం ఉద్యోగాలు ఉండవు. చదువుకున్న మన పిల్లలు ఇంజనీర్లుగా ఉంటారు, కానీ పక్కనే కంపెనీ ఉంటుంది, కానీ ఆ కంపెనీలో మన పిల్లలకు మాత్రం ఉద్యోగాలు ఉండవు. ఎక్కడి నుంచో వచ్చినా కర్ణాటక వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి, తమిళనాడు వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి, ఒరిస్సా వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి, మరో రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి. ఈ పరిస్థితిని కూడా పూర్తిగా మారుస్తాం. ఉన్న పరిశ్రమలన్నీ కూడా, ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో, ఏవైతే కొత్తగా పరిశ్రమలు రాబోతున్నాయో, వాటి అన్నింటికీ కూడా వర్తింపు చేసేలా అసెంబ్లీ సమావేశంలో మొట్టమొదట మొట్టమొదట అసెంబ్లీ సమావేశంలోనే ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టంలో ఏముంటుందో తెలుసా? చట్టంలో ఏముంటుంది అనంటే 75% రిజర్వేషన్లు, 75% ఉద్యోగాలు లోకల్ రిజర్వేషన్స్లో ఇవ్వాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తాం. ఎప్పుడైతే ప్రతి పరిశ్రమలోనూ 75% ఉద్యోగాలు ఖచ్చితంగా లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామో, చట్టం చేస్తామో, అప్పుడు పరిశ్రమల్లో మన పిల్లలు పరిశ్రమలు రావాలని చెప్పి కోరుకుంటారు, పరిశ్రమలతో ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.